నమస్తే అండి, లక్కీ రేఖ ఛానల్కి స్వాగతం. ఈరోజు మన రేఖ మొక్కలకి ఎరువు ఎలా చేయాలో తను చూపిస్తుంది, అదేంటో చూద్దామండి. ఇంట్లో మనం వేస్ట్ ఉంటుంది కదా, దాంతో మనం ఎలా చేయాలో చూపిస్తారా? ఇప్పుడు అరటిపండు తొక్కలు ఉన్నాయి కదా, ఇవేం చేయాలంటే కొంచెం కట్ చేసుకోవాలి. దీనిలో నత్రజని అనేది ఎక్కువ ఉంటుంది, మొక్కలు పెరగటానికి బాగా పనిచేస్తుంది అన్నమాట. ఇలా మొక్కలు చేసేసుకోవాలి అరటిపండు తొక్కలు. సన్నగా ముక్కలు తరిగేసుకుని వాటర్ వేసుకుని ఒక 10 డేస్ తర్వాత ఈ చెక్క తీసేసి ఒకటి వాటర్ పోస్తే సరిపోతుంది. చెట్లకి ఇవి తీసేసి వాటర్ పోస్తే మంచిది అంటారు. సంపంగి మొక్క 10 ఇయర్స్ నుంచి పెరగపోతే ఇదే చేశాను, టపీ టపీ మన పెరిగింది. అవునా? అదొకటి పూలు బాగా పుయ్యాలంటే కూడా బాగా పనిచేస్తుంది. ఇది ఇంకోటి మన ఉల్లిపాయ తొక్కు, అది కూడా చూపిస్తాను. కలర్ బాగా వస్తాయి ఫ్లవర్స్కి. ఇది ఇలా సన్నగా కట్ చేసేసుకుని మనం వాటర్ పోసేసుకుని ఒక 10 డేస్ ఉంటే సరిపోతుంది. ఆ వాటర్ని చెట్లకు పోస్తే బాగా ఎదుగుదల బాగుంటుంది. మీకు బయటకి స్మెల్ వస్తుంది అనుకుంటే ఏం చేయాలంటే, కొంచెం పాత బాక్సులు ఉంటాయి కదా మన ఇంట్లో, అందులో వేసేసి నీళ్ళు పోసి పెట్టేటికి అనమాట. ప్రస్తుతం నేను ఇందులో చూపిస్తున్నాను మీకు వేస్ట్. కొంచెం నీళ్ళు తీసుకుని ఇదిగోండి ఇలా మునిగేటట్టు పోసుకోవాలి. మరి ఎప్పుడో చిన్న తొక్కలు కూడా వేసేసుకోవచ్చు, ఏం కాదు. ఒక 10 రోజులు అయిన తర్వాత మనం దీన్ని పోసుకోవాలన్నమాట. ఎరువులాగా దీని సారం అంతా వాటర్లో దిగిపోతుంది. మనం పోసేసుకోవాలి. కొంచెం మట్టిలో మనం తవ్వి కావాలంటే చెత్త కూడా వేసేసుకోవచ్చు. ఎండలో కలిసిపోద్ది కదా. ఎండాకాలం ఒక్కటే అనమాట మనం అలా చేయాల్సింది. వర్షాకాలం పురుగులు వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఎండాకాలం అయితే మనం ఇంకా డౌట్ లేకుండా చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఉల్లిపాయలు మనం ఉల్లిపాయ నేను కోసినాయి అనమాట. బంగాళదుంప, ఉల్లిపాయ ఇవన్నీ కోసి పెట్టాను. ఇవన్నీ నేను మిక్సీలో వేసి వాటర్ వేసి మిక్సీ చేసేస్తాను. పేస్ట్ లాగా చేయాలా? పేస్ట్ లాగా చేసేసి కొంచెం డైల్యూట్ చేసి మొక్కలకి వేయాలి, లేకపోతే మొక్కలు చచ్చిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని అదొకటి. ఇవి పొట్టు కూడా మట్టిలో కలవకపోవచ్చు, ఇట్లా పేస్ట్ లాగా వేస్తే తొందరగా కలిసిపోతుంది అనమాట. ఇది మిక్సీ చేసి చూపిస్తాను. అలా బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. కొంచెం గట్టిగా ముచ్చికలు అలాంటివి ఉంటాయి చూడు లక్ష్మి, అవి తీసేయాలి. అవును, మిక్సీలో నలగవు కదా, మిక్సీ పాడయ్యే ఛాన్స్ ఉంటాయి. వస్తున్నావా? కొంచెం మెత్తగా అయితే బాగుంటుంది. కొంచెం గరుగ్గా ఉన్నా పర్వాలేదు, ఎందుకంటే మన మట్టిలో కలిసిపోతుంది, వెళ్ళిపోయి నెక్స్ట్ డే కలిసిపోతుంది. ఇట్లా పలుచుకాయ అయిపోయింది, కొంచెం నీళ్ళు పెడతాం. బాగా డైల్యూట్ చేసుకోవాలి ఇది. చెట్లకి ఇది పోయటం వల్ల వాటర్ కూడా కింద ఏరులకు కూడా పట్టేస్తుంది బాగా తొందరగా. మనం నిల్వ పెడితే ఏమవుతుందంటే కొంతమంది స్టోర్ చేసినప్పుడు పురుగులు వచ్చేస్తాయి, ఆ ప్రాసెస్ నచ్చదు. ఆ పురుగులు పిల్లలు అట్లా తిరుగుతున్నా కానీ కొంచెం ముసుగులు కూడా వస్తాయి. అవును, దానివల్ల నేను ఇలా ట్రై చేస్తే మొక్కలకు అసలు నేను ఎరువులే వేయను. ఇవే ఇదే బాగా వస్తాయి మొక్కలు, హెల్దీగా ఉంటాయి. ఇది చాలా బాగుందండి. ఇలా చేయటం వల్ల ఏంటంటే పైకి అవన్నీ కనపడకుండా ఇవి వాటర్లో ఎరువులో కలిసిపోతాయి కాబట్టి మనకి ఎరువు తొందరగా అయిపోతుంది. నిల్వ ఉంటే ఎక్కువ రోజులు మనకి స్మెల్ వస్తుంది. నేను అలా 2 మంత్స్ మర్చిపోవటం ఒకటి, తీసినప్పుడు స్మెల్ వస్తుంది, కొంచెం గ్యాస్ వస్తుంది, ఇలా ఇలా ఊపిపోయాలన్నమాట. అది కూడా ట్రై చేసుకోవచ్చు. మీకు డబ్బా కరెక్ట్గా మూత టైట్గా ఉంటే అది కూడా ఒకరోజు చూపిస్తాను నేను. ఓకే, కానీ బాగుంది. నీళ్ళు ఉండొచ్చు పోయినా. ఇంకా డైల్యూట్ చేయాలన్నమాట, బాగా డైల్యూట్ చేసేసాయి. మనం కిందకి వెళ్ళి మొక్కలకి పోసేద్దాం ఇప్పుడు. కంపల్సరీ చెట్లకు పోస్తున్నావా? బాగా నీళ్ళు పోసి డైల్యూట్ చేసాను చూడు. అవును, కొంచెం వాటరీగానే ఉండాలి. అన్నిటికీ కొంచెం కొంచెం పోస్తే సరిపోతుంది, వారానికి ఒకసారి పోస్తే సరిపోతుంది.
ఒకటి టిప్ చెప్పు రేఖ మన ప్రేక్షకుల కోసం. అంటే మనకి మొక్కలకి చీడలు అవి వస్తూ ఉంటాయి కదా పురుగులు. అవును. అప్పుడు ఏం చేయాలి? వర్షాకాలం అయితే మరీ ఎక్కువగా వస్తాయి. వాటికి ఏం చేయాలంటే మనము ఒక బాటిల్లో వాటర్ తీసుకుని, స్ప్రే బాటిల్లో వాటర్ తీసుకుని దాంట్లో కొంచెం ఆవ నూనె వేయాలి. ఒక స్పూన్ ఆవ నూనె, కొంచెం సర్ఫ్ ఆయిల్ మిక్స్ అవ్వటానికి వాటర్లో వేసేసి బాగా మిక్స్ చేసేసేయాలి. చేసి అది స్ప్రే చేస్తే ఆయిల్కి మనం చక్కగా ఆకు మీద పడి మనకి రాత్రిపూటే ఈవినింగ్ కొట్టాలి. ఈవినింగ్ కొడితే పురుగులన్నీ నైటే వస్తాయి, మార్నింగ్ ఉండవు. ఈవినింగ్ అంటే నాకు ఒకటి గుర్తుకొచ్చింది రేఖ, ఆరు దాటిన తర్వాత చెట్ల మీద చెయ్యి వేయనిచ్చేది కదా మా అమ్మమ్మ చిన్నప్పుడు. మా అమ్మ చితక్కొట్టేసేది నన్ను. అయితే నాటి ఉంటదంట, నిద్రపోతుంటాయి అంట చెట్ల మీద చెయ్యి వేయి అంటారు. ఏమన్నా పొరపాటున నేను వేసాను అనుకో, నన్ను చితక్కొట్టేది ఆ రోజు నాకు ఉందే. అదే మీరు ఈవినింగ్ అంటే అది గుర్తుకొచ్చింది. ఈవినింగ్ వేస్తే బాగా పనిచేస్తుంది. ఓకే, నేను ఇంకా మొక్కలకి ఎరువు ఇదే వేస్తాను, ఏమైనా వస్తే ఆ స్ప్రే చేస్తాను. ఇంతంత లావు పురుగులు వస్తాయి ఒకసారి, వాటికి కూడా ఇదే బాగా పనిచేస్తుంది అన్నమాట. నల్ల పురుగులు ఇట్లా పొడవుగా ఉంటాయి. ఆవు నూనె ఎందుకంటే బాగా ఘాటుగా ఉంటుంది, ఆ ఘాటుకి అవి బాలం అన్నమాట. సర్ఫ్ ఎందుకంటే కొంచెం వేస్తే లిక్విడ్ సోప్ అయినా వేస్తుంది. లిక్విడ్ సోప్ వేస్తే కొంచెం బాగా మిక్స్ చేసి మనం స్ప్రే చేస్తామనుకో లక్ష్మి, చాలా బాగా పోతుంది, చీడలు అనేవి రావు. ఇంకా మరీ ఎక్కువ పోవటం లేదు అనుకుంటే మనము వేప నూనె ఉంటుంది కదా అది కలిపిన స్ప్రే వేసుకోవచ్చు. ఓకే, ఇది నేను కంపల్సరీ పాటిస్తాను. ఓకే, ఇంతేనండి ఇవాళ మనం చేసిన ఎరువు. ఇంట్లో బాగుంది, వేస్ట్ ఉంటుంది కదా, మనకి చెత్త పుట్ట కూడా నిండదు. చెట్లంటే ఇది ఎప్పటికప్పుడు మనం మిక్సీ చేసి వేసేస్తాము. అవునవును, అలా ఉంచము వాసన రాదు, ప్లస్ మన చెత్తపుట్ట కూడా నీట్గా ఉంటుంది. ప్లస్ వచ్చి చెట్లు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరూ ఉండరు, కంపల్సరీ ట్రై చేస్తారు. ఆ ఫస్ట్ ఎరువుల కంటే ఇది బెస్ట్, ఇది బెస్ట్ కదా న్యాచురల్. అదిగాక ఇప్పుడు చెప్తున్నారు కదా ఎరువులు లేని పంటే తినాలి అనేసి, కానీ ఇది న్యాచురల్గా బాగుంది. ప్లస్ ఇంటి దగ్గర కంపల్సరీ ట్రై చేయండి. ప్రాసెస్ మళ్ళా తినకూడదని ఏయో ఎరువులు వస్తుంటాయి, కానీ ఈ ప్రాసెస్ బాగుంది రేఖ, చాలా బాగా చెప్పావు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ కొట్టండి, బెల్ మర్చిపోకుండా. ఓకే అండి, థ్యాంక్ యూ.